हाय फ्रेंड्स, वेलकम टू रूफस टेक तेलुगु चैनल। ई वीडियो द्वारा మనం ఎలాంటి యాప్స్ కానీ ఎలాంటి సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా మన కంప్యూటర్ స్క్రీన్ని రికార్డ్ చేయగలిగే బెస్ట్ టూల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం వీడియోలో. సో దీనిలో బెస్ట్ టూల్ వచ్చేసి స్క్రీన్ క్యాస్టిఫై అన్నమాట. సో ఇదేంటంటే మనం డైరెక్ట్గా మనకు ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది మనకు క్రోమ్కి మనం అటాచ్ చేసుకున్నట్టయితే, అంటే క్రోమ్ బ్రౌజర్కి మనం దీన్ని యాడ్ చేసినట్టయితే దీని ద్వారా డైరెక్ట్గా మనం స్క్రీన్ రికార్డ్ చేయవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఫైర్ వాల్ అండ్ ప్రైవసీ ప్రొటెక్షన్గా ఉంటుంది. సో దీనికి మనం ఎలాంటి ఎక్స్టర్నల్గా మనము మన కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్లైన్ ద్వారానే మన ఫోన్ మన కంప్యూటర్ స్క్రీన్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి దీని పేరు నింబస్ క్యాప్చర్ అనమాట. సో ఈ నింబస్ క్యాప్చర్ అనేది ఏంటంటే మనకు మోజిల్లా కోసం ఉపయోగించే ఒక క్యాప్చర్ టూల్ అనమాట. సో మోజిల్లా బ్రౌజర్ ద్వారా మనం స్క్రీన్ క్యాప్చర్ ఇంకా స్క్రీన్ రికార్డింగ్ కనుక చేయాలని అనుకుంటే, సో ఇది మనం మోజిల్లా బ్రౌజర్కి అటాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఆన్లైన్ ద్వారానే ఇది మనకు రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ వెబ్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆన్లైన్కి మనకు ఆన్లైన్ ద్వారా మనకు రికార్డ్ అవుతుంది. ఇది మ్యాక్ నార్మల్గా విండోస్ పీసీకి పనిచేసే సాఫ్ట్వేర్ లభిస్తుంది. తర్వాత ఇది మ్యాక్ పీసీకి, ఐప్యాడ్కి, ఐఫోన్కు, ఆండ్రాయిడ్ ఫోన్ కూడా మనకు ఇది అన్ని ఫోన్ అన్ని ప్లాట్ఫామ్కి ఉపయోగపడే విధంగా ఈ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయబడ్డది అనమాట. సో మనకు ఆన్లైన్ నుంచి డైరెక్ట్గా కావాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇది మన బ్రౌజర్కి అటాచ్ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా మనకు కంప్యూటర్ స్క్రీన్ అనేది రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని పేరు ఆన్లైన్ వెబ్ క్యామ్ రికార్డర్ అనమాట. సో ఇది ఏంటంటే టూల్ స్టార్ వాళ్ళదనమాట. ఇది ఇక్కడ మనకు ఫర్ వెబ్ క్యామ్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ వెబ్ క్యామ్ ద్వారా మనకు ఆన్లైన్లో ఈ కంప్యూటర్ స్క్రీన్ అంతా కూడా మనకు రికార్డ్ అవుతుంది, మనం కూడా ఏంటంటే మనకు రికార్డ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆన్లైన్లో మనకు ఎలాంటి ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ లేకుండా ఇది రికార్డ్ చేస్తుందన్నమాట మన కంప్యూటర్ స్క్రీన్ని. నెక్స్ట్ వచ్చేసి దీని పేరు స్క్రీన్ అండ్ వెబ్ క్యామ్ రికార్డర్ విడ్యాడ్ అనమాట. సో ఇది ఏంటంటే మనకు క్రోమ్ వెబ్ స్టోర్లో మనకు దొరుకుతుంది. ఇది జస్ట్ మన క్రోమ్ బ్రౌజర్కి మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు వెంటనే మనకు కంప్యూటర్లో మనకు ఎప్పుడైనా స్క్రీన్ రికార్డింగ్ కావాల్సిన వచ్చినప్పుడు మనకి బ్రౌజర్ ద్వారా ఏంటంటే ఇది స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసి పెడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి నాలుగు పద్ధతుల ద్వారా మనకి ఎలాంటి సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ ఎక్స్టర్నల్గా మనము మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయకుండానే మనము కంప్యూటర్ స్క్రీన్ని మనం రికార్డ్ చేయడం మనకు దీని ద్వారా పాసిబుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.